హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. మన ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంతో పోలిస్తే ఇది 8వ అతిపెద్ద రాష్ట్రం. భారతదేశంలో గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్స్తో రెండవ పొడవైన తీర ప్రాంతం కలిగి ఉంది. కోహినూర్, గోల్కొండ లాంటి ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు మన ఆంధ్ర రాష్ట్రంలోని కొల్లూరు గనిలో లభించాయి. భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటైన తెలుగు దీని అధికార భాష. తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలలో పంచారామ క్షేత్రాలు, శ్రీశైలంలోని మల్లికార్జున జ్యోతిర్లింగం, ఒంటిమిట్టలోని కోదండరామాలయం వంటి అనేక పుణ్యక్షేత్రాలు రాష్ట్రంలో ఉన్నాయి. అమరావతి స్థూపంతో పాటు ఇంకా పలు ప్రదేశాలలో బౌద్ధ చైత్యాలు, స్థూపాలు ఉన్నాయి. విశాఖపట్నం సముద్ర తీరం, అరకులోయ, హార్స్లీ కొండలు, కోనసీమ డెల్టా లాంటి సహజ ఆకర్షణలు ఉన్నాయి. సాధారణ శకపూర్వం 8వ శతాబ్దపు ఋగ్వేద కృతి ఐతరాయ బ్రాహ్మణలో ఆంధ్రస్ అనే వ్యక్తుల సమూహం ప్రస్తావించబడింది. ఆంధ్రులు ఉత్తర భారతదేశంలో యమునా నదీ ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలోని ప్రజలు విశ్వామిత్ర సంతతి వారని, అస్సాక జనపదం ఆగ్నేయ భారతదేశంలోని గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉన్న ఆంధ్రుల పురాతన రాజ్యమని రామాయణ మహాభారత పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆంధ్రదేశానికి, భారతదేశానికి తొలి రాజులైన ఆంధ్రులు అని పిలువబడిన శాతవాహనులను ఆంధ్ర, ఆంధ్ర జాతీయ, ఆంధ్ర భృత్య పురాణాలలో అనడం వలన కూడా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని తెలుస్తుంది. వారు వారి నాణాలు లేదా శాసనాలలో ఆంధ్రులమని చెప్పుకోలేదు. వారి జాతి కారణంగా లేదా వారి భూభాగం ఆంధ్ర ప్రాంతాన్ని కలిగి ఉన్నందున వారిని ఆంధ్రులు అని పిలిచిన అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, పశుపోషణ మీద ఆధారపడి ఉంది. భారతదేశంలోని 4 ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర రాష్ట్రం గుండా ప్రవహిస్తూ వ్యవసాయానికి నీటిని అందిస్తున్నాయి. ఇక్కడ రైతులు వరితో పాటు జొన్న, సజ్జలు, మొక్కజొన్న, సిరిధాన్యాలు, అనేక రకాల పప్పులు, నూనె గింజలు, చెరకు, పత్తి, మిరపకాయ, మామిడి, పొగాకును పండిస్తారు. ఆయిల్ పామ్, ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ వంటి పంటల నుండి వంట నూనె ఉత్పత్తి చేస్తారు. అనేక నీటిపారుదల ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి. ఉద్యానవన పంటల్లో బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, సపోటా ముఖ్యమైనవి. మరియు పశుపోషణ, కోళ్ల పెంపకం మరొక లాభదాయక వ్యాపారం. ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం చేపలు, రొయ్యల సాగులో దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ ఏషియా ఖండంలోనే ఒక పెద్ద బస్ ప్రాంగణం. దేశంలోనే 2వ అతిపెద్ద కోస్తా తీరం రాష్ట్రంలో ఉంది. విశాఖపట్నం ఓడరేవు దేశంలోకెల్లా సరుకు రవాణాకి అత్యంత పెద్దదైన ఓడరేవు. కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార నృత్య రూపంగా గుర్తించబడింది.
ఇది కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఉద్భవించింది. విజయవాడలోని మొత్తం 6,117 మంది నృత్యకారులతో ప్రదర్శించిన కూచిపూడి మహాబృందనాట్యం గిన్నీస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కింది. కూచిపూడి గ్రామంలో ప్రారంభమైన ఈ నృత్య రూపి ఆంధ్రప్రదేశ్ మొత్తానికే కాక దేశ విదేశాల్లో ఎందరెందరో నేర్చుకుని ప్రదర్శించే స్థాయికి ఎదిగింది. మరియు అరకు తీర ప్రాంతాలలో నివసించే ట్రైబ్స్ చేసే ధింసా డ్యాన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ వస్తువుల భౌగోళిక సూచికలు 1999 ప్రకారం వ్యవసాయ హస్తకళలు, ఆహార పదార్థాలు, వస్త్రాల విభాగాల్లో ఆంధ్రప్రదేశ్లో భౌగోళిక గుర్తింపు సాధించినవి 15 ఉన్నాయి. వీటిలో కొన్ని బనగానిపల్లె మామిడి, బందర్ లడ్డూలు, బొబ్బిలి వీణ, బుడితిబెల్, ఇత్తటి హస్తకళలు, ధర్మవరం చేనేత పట్టు చీరలు, పావడాలు, గుంటూరు సన్నం, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారీ, మంగళగిరి చీరలు, శ్రీకాళహస్తి కలంకారీ, తిరుపతి లడ్డు, ఉప్పాడ జమదాని చీరలు, వెంకటగిరి చీర. విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక లక్క పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. కృష్ణా జిల్లాలో కొండపల్లి గ్రామం కొండపల్లి కొయ్య బొమ్మలకు పేరు పొందింది. ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు అధికార భాష, కవిత్రయమని పేరుగన్న నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ మహాభారత కావ్యాన్ని తెలుగులోకి అనువాదించారు. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రాశారు. కందుకూరి వీరేశలింగం తరువాత తెలుగు సాహిత్యాన్ని ఆధునిక తెలుగు సాహిత్యం అని పిలుస్తారు. శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో కొత్త వ్యక్తీకరణ రూపాన్ని తీసుకువచ్చారు. కర్ణాటక సంగీతం వాగ్గేయకారులు అన్నమాచార్య, త్యాగరాజు, క్షేత్రయ్య, భద్రాచల రామదాసు తెలుగు భాషలో కృతులు రచించి భాషను సుసంపన్నం చేశారు. ఆధునిక కర్ణాటక సంగీతకారులు, గాయకులు ఘంటసాల, సుజాత పులిగెల్ల, బాలమురళీకృష్ణ తెలుగువారి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, పివి శ్రీనివాస్ పేరొందిన సంగీతకారులు, నేపథ్య గాయకులు. ఆంధ్ర రాష్ట్రంలో ఉద్భవించిన హరికథ కాలక్షేపం కథనంతో పాటు సంబంధిత పాటలను కలిగి ఉంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నీస్ రికార్డును కలిగి ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వంటకాల విషయానికి వస్తే, తెలుగు ప్రజల సంప్రదాయ తీపి పూతరేకుల నుండి తూర్పుగోదావరి జిల్లా గ్రామమైన ఆత్రేయపురంలో పుట్టింది. మరియు కాకినాడ గొట్టం కాజా, కోనసీమ ఖండ్రిగ పాలకోవా, గంగరాజు పాలకోవా రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ కమ్మని కజ్జికాయ, గోదావరి జిల్లా పులస చేప కూర, గుత్తి వంకాయ కూర, కోనసీమ కొబ్బరి చెట్లు, పనసకాయలు, చక్రకేళి అరటిపళ్ళు, రాయలసీమ రాగి సంకటి, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు మనం. ఆంధ్ర రాష్ట్రం వివిధ భక్తుల పుణ్యస్థలాలకు నిలయం. వీటిలో లేపాక్షి, తిరుమల ఆలయం, తిరుపతి, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం ఆలయం,
శ్రీశైలం, కనకదుర్గా ఆలయం, అమరావతి, శ్రీకాళహస్తి, అహోబిలం, మహానంది, కాణిపాకం, పంచారామాలు, ఆదోనిలో షాహీ జామియా మసీదు, విజయవాడలో గుణదల చర్చ్, అమరావతి నాగార్జునకొండ వద్ద బౌద్ధ కేంద్రాలు కొన్ని ముఖ్యమైనవి. ఉండవల్లి గుహలు. ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యానవన, న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, వేదాలు, జంతు వైద్య శాస్త్రాలలో ఉన్నత విద్యను అందించేందుకు 18 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1926 స్థాపించబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పురాతనమైనది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అనే ద్వీపంలో శ్రీహరికోట రేంజ్ అని పిలువబడే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహిస్తున్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇది భారతదేశం ప్రాథమిక కక్ష ప్రయోగ ప్రదేశం. ఈ కేంద్రం నుండి 2008 అక్టోబర్ 22 చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈడీసీఏ స్టేడియం, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు నిలయం. ఈ వేదికలో క్రమం తప్పకుండా అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్లు జరుగుతాయి. భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్, విజయనగరానికి చెందిన మహారాజ్ కుమార్, ఎంవి నరసింహారావు, ఎంఎస్కే ప్రసాద్, వివిఎస్ లక్ష్మణ్, తిరుమల శెట్టి సుమన్, అర్షద్ అయ్యూ, అంబటి రాయుడు, వెంకటపతి రాజు, శ్రావంతి నాయుడు, ఎలకా వేణుగోపాలరావు, హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వారిలో ముఖ్యులు. కృష్ణా జిల్లాలోని గుడివాడకి చెందిన హంపి కోనేరు భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్, ఒలింపిక్ పథకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. భీమవరానికి చెందిన కృష్ణరాజు గడిరాజు రూబిక్స్ క్యూబ్ను పరిష్కరించడంలో 4 ప్రపంచ రికార్డు గెలుచుకున్నారు. పుల్లల గోపీచంద్ మాజీ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. చెరుకూరి లెనిన్ మలేషియాలోని ఆసియా గ్రాండ్ ప్రిక్స్లో రజం సాధించిన భారతీయ విలువిద్యాకారుడు, శిక్షకుడు. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయలేనట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.